నిన్నటి పేపర్లో చేనేత సంఘాలలో నిల్వ ఉన్న సరుకు కొనుగోలు చేయడం జరిగిందని చెప్పి ప్రకటన పేపర్లో ప్రకటన రావడం జరిగింది. కానీ అది గత డిసెంబర్లో పీపీ ఇచ్చినటువంటి సంఘాలలో పీపీ ద్వారా ఉత్పత్తి చేసినటువంటి సరుకే వాళ్ళు లాక్డౌన్ కారణంగా లాక్డౌన్ పీరియడ్లో ఖరీదు చేయకుండా లాక్డౌన్ తర్వాత ఖరీదు చేయడం జరిగింది. కానీ గత సంవత్సరం సుమారు 15 నెలల క్రితం కూడా మా సంఘాలలో 3x6 కార్పెట్స్ డిపార్ట్మెంట్ సప్లై బాపతి ఒక సుమారు 3,16,000 పీసులు సంఘాలలో నిల్వ ఉండడం జరిగింది. అది డిస్టిక్ ఏడి హ్యాండ్లూమ్స్ను డిఎంఓ టెస్కో గారు సంఘాలను విజిట్ చేసి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఖరీదు అది మాత్రం ఖరీదు ఇంతవరకు కాలేదు. దాని గురించే మేము ఎప్పటి నుంచో మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. అవి ఖరీదు కాకపోవడం వల్ల సంఘాలలో నిల్వ ఉండడం వల్ల మరి సంఘాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ తిరిగి పారిశ్రామికులకు పని కల్పించడంలో ఇబ్బంది ఏర్పడుతున్నది. వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. కాబట్టి టెస్కో అధికారులను మేము ఇప్పటికైనా కోరేది ఏంటంటే ఈ 3x6 కార్పెట్స్ సంఘాలలో నిల్వ ఉన్న కాడికి మొత్తం కొనుగోలు చేసి మమ్మల్ని ఈ సందర్భంగా ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టిందల్లే వాస్తవం అనేది లేదు. ఇప్పుడు చిప్ప వెంకటేశ్వర్లు అన్ని విషయాలలో ఈ విషయంలో కూడా మన చరిత గురించి చాలా కృషి చేస్తాడు. అతన్ని మాత్రం బజార్కి ఎక్కేయడం అయితే సరైంది కాదు. ఇటు విషయాలను మేము ఖండిస్తాను. ఒకటి సంఘాలలో పూర్తిగా ఖరీదైంది అయితే వాస్తవం కాదు. ఈ వాళ్ళు పీపీ ఇచ్చిన వ్యాపారికే కొన్నారు. సంవత్సరం మీద 3 నెలల మూడింటారు సరుకు ఏదైతే ఉన్నదో 3,16,000 రూపాయలు సరుకు అన్ని సంఘాలలో నిల్వ ఉన్నది. అనేది ఎప్పుడు పరిస్థితిలో కూడా గవర్నమెంట్ కొనలేదు. వాళ్ళు డిసెంబర్లో స్టాక్ వెరిఫై చేసుకొని తీసుకుపోయారు. ఆ బెడ్షీట్లు గవే ఇవో ఇప్పుడు ఖరీదు చేశారు 6 నెలలకు. అవరకు 6 నెలలకు ప్రొడక్షన్ అయినది. ఇప్పుడు ఏమిటో చేరకం మళ్ళీ 4 నెలలు 5 నెలలు మళ్ళీ అవుతుంది. మా బ్రతుకులంతా బజార్ పాలకు వచ్చింది. అయినా దీన్ని రాజకీయంగా కప్పుస్తారు అది సరైనది అయితే కాదు. కృషి చేసేవానికి మనం అడ్డం పోవడం కరెక్ట్ కాదు. చేనేత మీద అవగాహన లేదు. మొగ్గాలు నేయనోడు కూడా ఇలా రోడ్డుకి వచ్చి మాట్లాడతాడు. అది అయితే కరెక్ట్ కాదు. మొగ్గాలు నేయించి నేపించి కష్టపడి పెట్టుబడి పెట్టి ఇవన్నీ తిరిగి మేము అంతా చేసుకుంటా పోతా అంటే మాకు ఎలాంటి ప్రభుత్వం నుండి సాయం అంత లేదు. సాయం వచ్చిందని వాళ్ళు చేస్తారు. ఇది సరైనది అయితే కాదు అని నేను దీని ద్వారా చెప్తాను.